హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నది శాంతి టాక్స్. ముందుగా ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడైతే ఎండుమిర్చి అనేది ఫస్ట్ యాడ్ చేస్తాం. ఆవాలు చిటపట నాడైనాక ఆవాల్ని కూడా బాగా దానివల్ల మంచి టేస్ట్ అనేది అవుతుంది. మినపప్పు కంటికి మంచిగా తగలనడక అని చెప్పి ఇదైతే వేసుకుంటున్నాము. చక్కగా ఒకసారి కలుపుతుంది. ఇది చూడడానికి చాలా ఈజీ ప్రాసెస్, మేకింగ్ అయితే చాలా ఈజీ అండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వండి కూడా అల్లం వండి ఇలా తురుముకున్నది. బీట్రూట్ ఏదైతే ఇందాక బీట్రూట్ అండి, ఈ విధంగా నేనైతే తురుముకున్నాను అన్నమాట. క్యూబ్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నాను. ఇదంతా మీరు యాడ్ చేసుకోండి. ఇది హెల్త్ వైజ్ చాలా చాలా మంచిదండి. చాలామంది బీట్రూట్ తినడం అయితే ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా మీరు చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా తింటారు అందరూ కూడా. పచ్చిమిరపకాయలు ఓ 3 కట్ చేసి కర్ర అయినా వేసుకోవచ్చు అండి, జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి టేస్ట్ అరోమా అనేది వస్తుందట. కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతుంది. తురుముకున్నది కదండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా అందుకే చాలా మంచి హెల్దీ అయిన రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఎంతో మంచి ఆరోగ్యం కూడా ఇస్తుందట. సో కన్ఫామ్గా ఇదైతే ట్రై చేయండి. వెల్లుల్లి కూడా నేను వేసుకుంటున్నానండి, ఇదైతే ఆప్షనల్. అది చాలా మంచిది వెల్లుల్లి వేసుకుంటే. సో ఈ విధంగా నేను వెల్లుల్లి కొంచెం దంచి వేసుకున్నాను. స్లో ఫ్లేమ్లోని మంచిగా కుక్ చేసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత కారం అనేది కొంచెం యాడ్ చేసుకుంటాం. కారం చిటికెడు పసుపు ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటాం. తురుముకున్నది కదండి, ఫాస్ట్గా ఈ కర్రీ అయిపోతుంది. ఎక్కువ టైం టేకెన్ కూడా ఉండదు. ఫస్ట్ తాలింపు పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంది క్యారెట్ కర్రీ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసినా కదా ఫ్రెండ్స్, ఎంతో ఫాస్ట్గా ఈజీగా అయిపోయే బీట్రూట్ కర్రీ అనేది. ఇలా కొంతసేపు ఉంచితే చాలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ ముఖ్యం ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో శనక్కాయల పౌడర్ అనేది చేసుకున్నమాట. లాస్ట్లో ఇది వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది.
మీరు చెనక్కాయ టేస్ట్ అని ఇంకేదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంది, కమ్మగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంది. యాపిల్ ఎంతో టేస్ట్గా కమ్మగా ఉంటుందండి, చాలా ఈజీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం మగ్గితే చాలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా కర్రీ అనేది అయ్యింది. ఫ్రెండ్స్ ఇంకొంచెం అవ్వాలి. ఫ్రెండ్స్ దీంట్లోని మూంగడాలు కూడా నానబెట్టి ఒక 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇది కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చెనక్కాయ పలుకులు కూడా ఉడకబెట్టి యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే మాత్రం చెనక్కాయల పౌడర్ అనేది మనం యాడ్ చేసుకున్నామన్నమాట, దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా కర్రీ అనేది చాలా చాలా బీట్రూట్ కర్రీ చాలా బాగుంటుంది, అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. బీట్రూట్ తినని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలాగుందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ అందరి కోసం చూపిస్తూ ఉంటాను. మీరు చేయవలసిందంతా నాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వ్యూస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు అందులో కూడా మీరు చూడడం వల్లే కదా వ్యూస్ కూడా వస్తాయి. కాబట్టి కొత్త ఛానల్ అనుకోకుండా మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్లోని కొబ్బరికాయ పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సూపర్ సూపర్ గా ఉంది. కర్రీ అనేది రెడీ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి షైన్ డిష్ అయితే అందరికి చాలా చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా ఎంతో బాగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. కొబ్బరికాయ పౌడర్ లాస్ట్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు.